అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటి కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. ఏదో ఒక్క విస్కీని అన్నారు కదా, ఓకే అన్నాను. కానీ దుర్మార్గులు అందరూ కూల్ డ్రింక్ కలిపేశారు, తేడా వచ్చేసింది. అంత పెద్ద శిక్ష వేయకు పింకి, నేను తప్పు చేశా, మహాపాపం చేశా. నాకు ఇంకొక అవకాశం పింకి. వెళ్ళి నాలుగు కూల్ డ్రింకులు తాగొస్తావా? తాగడానికి కాదు, మానేయడానికి అవకాశం. కానీ అంకిల్ కి మాత్రం ఈ విషయం చెప్పదు పింకి, నువ్వు ఏం చెప్తే చేస్తా. ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను పింకి. నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మంచం కోళ్ళు. అంతే కేసునా మనకి కాళ్ళు అనుకున్నానే. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు బాబు, నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు. అదండి అయిపోయారే. ఆ కుర్రోడు మా ఆవిడకి డాష్ ఇచ్చాడు, పైగా మాట్లాడాడు. ఈ పెళ్ళి అయ్యేదాకా వాడిని ఫాలో చేయడం బెటర్. కుర్రాడిని చూస్తే ఆ టైప్ అనిపించట్లేదే. కుర్రాడు కాకపోవచ్చు, మా ఆవిడ అదే టైప్, అదే నా భయం. నువ్వు వచ్చినట్టు ఆశకి తెలుసా? తెలీదు. ఇంకా సేపట్లో ఆశ ఇక్కడికి వస్తుందని తెలుసా? తెలుసు. నువ్వేమనుకోపోతే నేను మూడు ముళ్ళు వేసేదాకా తనకు కనపడకుండా తిరుగు ప్లీజ్. చచ్చా, నువ్వు మరీ అంత బతిమాలక్కర్లేదురా. నేను ఇక్కడే ఉంటే నేను చేసుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. బా, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? అవతలకెళ్ళు ప్లీజ్. ఓకే ఓకే, వెళ్ళు. నమస్కారం. పెళ్లి కొడుకు బాగున్నాను తెలుసు, అందుకే చేసుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు? యావరేజ్గా ఉన్నాను. మీ ఆవిడెక్కడ? పాపమే, ఆశకు నిజం చెప్పేసామని చెప్పేద్దామా? మనకెందుకు, నువ్వు నోరు మూసుకో. ఇక్కడ ఎక్కడ ఉంది? ఎక్కడ? అదిగో. నువ్వేంటే సిగ్గుపడుతున్నా? పాపం ఏదో పొరపాటు పట్టున్నాడు, వదిలేయండి. ఇప్పుడు నేను వీణ్ణి వదిలేస్తే తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు. నీకు నేను ఏం ద్రోహం చేశాను రా, నాకున్నదే ఒక్క పెళ్ళం, దాన్ని కూడా లాక్కెళ్ళిపోదాం అనుకుంటున్నావా? సార్ సార్, నా మాట వినండి సార్. అంటే వింటే కన్విన్స్ చేస్తావా? అది కాదు సార్, ఎందుకు నలుగురిలో అరుస్తారు పాపం చూడండి ఎంత ఫీల్ అవుతున్నారు. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి ముగ్గుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. ఏంటి వెళ్ళిపోతున్నావా? నా ఫస్ట్ డేట్ ఉండవా? నీ ఫస్ట్ డేట్కి మీ ఆయన ఉంటే చాలు, మేమంటే ఎందుకు? ప్లీజ్ నందు, రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, అది అయిపోయేదాకా ఉండు, ఆ తర్వాత నేను ఆపను. ప్లీజ్ ప్లీజ్. కుదరదండి, అవతల ఆఫీస్లో బోల్డ్ అని పనులు ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అయితే ఉంటున్నావుగా, డాడీతో మాట్లాడాలి, అదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాం గానీ రేపు సాయంత్రం దాకా ఏం చేయాలి? భజన్ చేయాలి వెంకీ. జస్ట్ జోకింగ్. ఏ నందు, దగ్గరలోనే వాటర్ వరల్డ్ ఉంది, బోల్డ్ అని గేమ్స్ ఉంటాయి, మంచి టైం పాస్. వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్. నేను అక్కడికేనండి, నా కారు టైర్ కొంచెం పంచర్ అయింది. సార్ ఎక్కండి, వన్ మినిట్ సార్. పింకి నువ్వు వెనక కూర్చో.
రండి రండి ఎక్కడ ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరు పెళ్ళకో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఎగరండి దింపించాలు కూర్చో. రైట్ మాస్టర్, మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట వీడికి షుగరు వాడికి పొగరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు హ్యాట్. గాలిచ్చి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాకేంటండి కారుకి అన్ని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కారులో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి రెండు టైర్లకు పంచర్ పడింది. ఓహో, టూ టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్ర వదిలిపోయేది. చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో, అదే నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే? మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే, పండుగ చేసుకోండి. మీరు కూడా. పర్ఫెక్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్, రైట్, ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ, రెడీ, 1 2. హాయ్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సరే అండి. నెమ్మది మది కాదు. ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాక మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా, అదైతే వస్తా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏమన్నా అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టారు, అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పదా పెగ్గి, మీ అక్కను ఒకదానే వదిలేసి వెళ్ళిపోతాయండి, పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదలు సారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా? ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్. వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయ్యా సార్? ముందు ఆన్ చేయవయ్యా. పొద్దున్న గొప్ప వేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా, ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైటు. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుందరా. నీ పేరేంటి? నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు. ఎస్, రే బోసు, నందు నాతో మాట్లాడింది. నువ్వు నాతో మాట్లాడావు అంతే, నువ్వు నాతో మాట్లాడేశావు. Please.
ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడడం మానేయడం, మీద నీళ్ళు పోయడం, నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్ప. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో, ఇది పట్టుకో. దీంతో కొట్టు, కొట్టు, కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో.